కరీంనగర్ తిరుపతి రైలును అప్పటి ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అయితే తొలుత వారానికి ఒకరోజు మాత్రమే తిరుపతికి రైలు నడిచేది. ఆ తరువాత వచ్చిన ఎంపీ వినోద్ కుమార్ కృషితో వారానికి 2 రోజుల పాటు తిరుపతికి రైలు సౌకర్యం కల్పించారు. తిరుపతికి వెళ్లే భక్తుల సంఖ్య పెరగడంతో వారానికి 2 రోజులు నడిచే రైలు సరిపోవడం లేదు. భక్తుల కోరిక మేరకు ప్రస్తుత కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కోరిక మేరకు రైల్వే అధికారులు మరో 3 సార్లు తిరుపతికి రైలు ద్వారా వెళ్లే సౌకర్యాన్ని కల్పించారు. కరీంనగర్ నుండి తిరుపతికి వారానికి 5 రోజుల పాటు ప్రత్యేక రైలు సౌకర్యం కల్పించారు. ఈ నెల 21న తిరుపతిలో మరో రైలును ప్రారంభిస్తున్నారు. తిరుపతి నుండి కరీంనగర్ వచ్చే భక్తులకు ఆది, మంగళ, బుధ, గురు, శనివారాల్లో రైలు సౌకర్యం కల్పించారు. దీంతో ఇక నుండి బస్సులు, ఇతర వాహనాల ద్వారా అధిక వ్యయ ప్రయాసాల కూర్చి వెళ్లకుండా ప్రత్యేక రైలు సౌకర్యాన్ని కల్పించారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్ రైల్వే స్టేషన్ మేనేజర్ ప్రసాద్ సూచించారు. మనకి ఇప్పుడు వారానికి 2 రోజులు నడుస్తున్నటువంటి కరీంనగర్ తిరుపతి ఎక్స్ప్రెస్ని మన రైల్వే వారు, మన ఎంపీ గారు బండి సంజయ్ వారి వినతి మేరకు దానికి ఇంకొక 3 రోజులు అదనంగా ఎక్స్టెండ్ చేశారు. దీన్ని ఇంకా 3 సర్వీసులు నడుపుతున్నారు. స్పెషల్ సర్వీస్ కింద ఒక 3 మంత్స్ నడుపుతారు దీన్ని. దాని తర్వాత దీని గురించి ఏం చేయాలని ఆలోచిస్తారు. ప్రస్తుతానికైతే ఈ స్పెషల్ ట్రైను కరీంనగర్ టు తిరుపతి 0 సిరీస్ నడుస్తుంది. ట్రైన్ నెంబర్ 02762 కరీంనగర్ నుంచి బయలుదేరేవండి, 02761 తిరుపతి నుంచి బయలుదేరేవండి. 21వ తారీఖు నాడు తిరుపతిలో 10:40 బయలుదేరి మరుసటి రోజు సోమవారం మరుసటి రోజు కరీంనగర్కు 10:50 చేరుకుంటుంది. సేమ్ అదే రోజు కరీంనగర్లో సాయంత్రం 7:15 బయలుదేరి మరుసటి రోజు 8:10 తిరుపతి చేరుకుంటాం. ఈ బండి మనకి తిరుపతి నుంచి ప్రతి ఆదివారం, మంగళవారం, గురువారం మనకు అదనంగా నడుస్తుంది. సాధారణంగా మనం ప్రతి వారం నడిచేటువంటి మన రెగ్యులర్ బండి శనివారం, బుధవారం ఉంటుంది తిరుపతిలో. దానికి అదనంగా ఆదివారం, మంగళవారం, గురువారం అంటే వారానికి 5 రోజులు నడుస్తుంది. మన కరీంనగర్ నుంచి ఆదివారం, గురువారం ఉన్నటువంటి బండికి అదనంగా సోమవారం, బుధవారం, శుక్రవారం 3 రోజులు అదనంగా నడుస్తుంది. చుట్టుపక్కల